వచ్చి ఇక్కడ మా నేతన్నల దగ్గర పోయి నేత కార్మికుల దగ్గర పోయి ముసలి కన్నీరు గారుస్తూ నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటారు అయ్యా 75 ఏళ్లలో చేనేత మీద జీఎస్టీ పన్ను పెట్టిన ఏకైక దౌర్భాగ్య ప్రధానమంత్రి ఎవరు మీ నరేంద్ర మోడీ గాదా ఎవరైనా చేనేత మీద పన్నేసినోడు ఉన్నాడా ఇదివరకు ప్రధానమంత్రి ఎవరూ లేరు మొట్టమొదటి ప్రధానమంత్రి చేనేత కార్మికుల మీద పన్ను పోటు వేసిన ప్రధానమంత్రి ఆ పార్టీ వచ్చి మాకు నీతులు చెప్తే నేను అడుగుతా ఉన్నా నిన్నగాక మొన్న 2 కోట్ల రూపాయలతో చేనేత సమూహాలు మంజూరు చేస్తామన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఒక్కటంటే ఒక్క చేనేత సమూహం మంజూరైందా మా గద్వాలకు గాని ఇక్కడ ఉండే కొత్తకోటకు గాని నారాయణపేటకు గాని ఒక్కటంటే ఒక్క చేనేత సమూహం మంజూరు చేసినవా ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇన్ని అబద్ధాలతో అబద్ధాలు ఎట్లుంటాయండి ఎంత చిల్లర ఉంటాయంటే వాళ్ళు అంటారు గ్రూప్ 1 పరీక్షలు పిల్లలు రెచ్చగొట్టతందు గ్రూప్ 1 పరీక్షలు ఉర్దూలో రాయనియద్దు ఉర్దూలో పెట్టొద్దు అంటారు నేను అడుగుతున్నా అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా సిగ్గు శరం లజ్జ ఏమను ఉన్నదా అసలు మీకు మీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలల్లో ఉర్దూలో పరీక్షలు నిర్వహిస్తలేరా భారత రాజ్యాంగం దేని సాక్షిగానైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తదో అందులో ఉర్దూను అధికారిక భాషగా గుర్తించలేదా మీ యూపీఎస్సీ పరీక్షలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు అక్కడ ఉర్దూ లేదా మరి అక్కడ ఉన్నప్పుడు లేని బాధ లేని నొప్పి ఇక్కడ ఎందుకు వస్తున్నది మీకు ఎంతసేపు ఉర్దూ అంటే ముస్లింల భాషగా చూసుడేనా ఒక మతం భాషగా చిత్రీకరించుడేనా ఇదేనా నీతి ఇదేనా చేయవలసిన పద్ధతి రాజకీయం పిల్లల మనసులోకి ఇదేనా విషయం నింపేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఉర్దూలో రాస్తే తప్పట వాళ్ళేమో ఢిల్లీలో చేయొచ్చు మధ్యప్రదేశ్ చేయొచ్చు గుజరాత్లో చేయొచ్చు వేరే కడ ఉర్దూలో పరీక్షలు నిర్వహించవచ్చు కానీ తెలంగాణలో నిర్వహిస్తే ఇక్కడేదో ఆకాశం ఇరిగి కింద పడ్డట్టు ఇక్కడ లేని ఒక విషయం నింపి పిల్లలలో రెచ్చగొట్టి దౌర్భాగ్యపు రాజకీయం చేసే దౌర్భాగ్య నాయకులారా సిగ్గు తెచ్చుకోండి దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి మేము 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మీకు చాతనైతే మీరు ఒక 30,000 కోట్ల రూపాయలు ఎల్లుండి అమిత్ షా వస్తున్నాడు కదా ఆయనతో ప్రకటింపజేయండి ఉమ్మడి పాలమూరు జిల్లాకి గట్ల పోటీ పడదాం మేము ఒక పాఠశాల పెడితే మీరు 5 పాఠశాలలు తీసుకురండి మేము ఒక మెడికల్ కాలేజ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నాం త్వరలో నారాయణపేటకు కూడా మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ఘనత కేసీఆర్ గారిని తొందరలో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం మేము ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే మీరు పాలమూరు జిల్లాకి పూర్వ పాలమూరు జిల్లాకైనా కనీసం ఒక 2-3 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి పోటీ అట్లా పడదాం నెక్స్ట్ తరం పిల్లలను తయారు చేసే క్రమంలో పోటీ పడదాం అవేవి వద్దట కేవలం అన్నా ఈరోజు ఏ వారమే ఈరోజు ఏం దేవుడే రేపేం దేవుడే ఎల్లుండేం వారమే చిల్లర మాటలు తప్ప చిల్లర ప్రచారాలు తప్ప మతం పేరిట విషం నింపే విష ప్రచారం చేసే చిల్లర ఆలోచన తప్ప మంచి చేసే ఆలోచన మాత్రం చేయడం లేదు నేను అడుగుతా ఉన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను నేను చెప్పిన ఏ మాటలో ఏ తప్పున్నా నేను ఏ శిక్షకైనా సిద్ధం ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ మాట్లాడిన ఆ మనిషి తిరిగిపోయిన ఆ మనిషి ఆయన అంటాడు ఏ ఊరికి పోయినా అక్కడ చెట్లు మంచి కనబడుతున్నాయి ఏ ఊరికి పోయినా ఇంటింటికి నల్లా కనబడుతున్నది ఏ ఊరికి పోయినా రైతు వేదికలు కనబడుతున్నాయి ఏ ఊరికి పోయినా రైతు బంధు వచ్చిన రైతులు ఏ ఊరికి పోయినా ఆసరా అందుకుంటున్న అవ్వలు తాతలు ఏ ఊరికి పోయినా బ్రహ్మాండంగా వైకుంఠ ధామాలు డంప్యార్డులు ఇవన్నీ కనబడతా ఉన్నాయి ఆయన అంటే చూసుకుంటా ఇగో ఇంట్లో మా పైసలున్నాయి అందులో మా పైసలున్నాయి నేను అడుగుతున్నా నీకు నిజంగా నీతి ఉంటే మేము ఒక బస్సు పెడతాం బయలుదేరిపోదాంపా పక్కనే ఉన్నది కదా కర్ణాటక రాయచూరు గిన్నె ఉన్నది అందరం కలిసి పత్రికల వాళ్ళని తీసుకొని బస్సులో పోదాం నువ్వు చెప్పిన మాట వాస్తవమే అయితే నువ్వు చెప్పే మాటలు నిజంగానే నిజాయితీ ఉన్న మాటలు అయితే మరి ఇక్కడున్న రైతు వేదిక ఇక్కడ ఉన్న వైకుంఠ ధామం ఇక్కడ ఉన్నట్టు చెట్లు ఇక్కడ ఉన్నట్టు 24 గంటల కరెంటు ఇక్కడ ఉన్నట్టు ఇంటింటికి నీళ్లు నీ కర్ణాటకలో చూపెడతావా బీజేపీ పాలిత రాష్ట్రంలో చూపెడతావా నీకు నీతి జాతి ఉందా ధైర్యం ఉందా నేను అడుగుతా ఉన్నా ఈ మాట అంటే మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది ఎందుకంటే దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి 28 రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలు అని అవార్డులు ప్రకటిస్తే ఎందుకో కర్ణాటకకు రావు టాప్ 10లో 10 తెలంగాణ ఎందుకు వస్తాయి ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం లేకపోతే ఈ అవార్డులు వస్తుండేనా మీరు చెప్పిన మాటలు నిజమే ఉంటే మరి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు రావాలి కదా ఎందుకు వస్తలేవు ఈ మాట అడిగితే ఉలిక్కుతారు ఉలికిపడతారు ఏమైనా గట్టిగా అడిగినావు అనుకో
నిజం నువ్వు చెప్పు. ఉన్నది ఇప్పుడు మా మా జిల్లాకు రైల్వే లైన్ ఎందుకు ఇయ్యవు, జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు ఇయ్యవు, జాతీయ విద్యాసంస్థలు ఎందుకు ఇయ్యవు అని గట్టిగా నిలదీస్తే హిందూ ముస్లిం, హిందుస్థాన్ పాకిస్తాన్, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆఫ్ఘనిస్తాన్, ఇంకా గట్టిగా దబాయిస్తే చైనా. ఇది తప్ప ఏం తెలియదు. విషయం తప్పుడు తప్ప, విషయం జిమ్ముడు తప్ప, విషయం మాట్లాడే దమ్ములేని దద్దమ్మలు. నేను అడుగుతా ఉన్నా అమిత్ షా గారితో కావాలంటే చెప్పేయండి. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏ తప్పున్నా, ఒక్కటి ఒక్కటంటే ఒక్క అక్షరం పొల్లువైనా ఏ శిక్ష కంటే నేను ఆ శిక్షకు సిద్ధం. నేను రెడీగా ఉన్నా. నేను చెప్పింది తప్పని మీ అమిత్ షాతో చెప్పిమని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళకు చెప్తా ఉన్నా, మాట్లాడితే అంత మోడీ గారి పైసలతోనే అభివృద్ధి అవుతున్నది, ఆఖరికి కేసీఆర్ జీతం కూడా మోడీ వేయిస్తుండు అని చిల్లర మాటలు మాట్లాడుతారు ఒకడు. ఒక మాట మీరు దయచేసి జాగ్రత్తగా మనసుకి ఎక్కించుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే మనం చెప్పినాం, మనం నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడుతున్నాం, రాష్ట్రం ఏర్పడితే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పినాం, ఇక్కడ నిధులు ఇక్కడనే ఖర్చు పెట్టుకుంటామని చెప్పినాం. ఇక్కడ నిధులు ఇక్కడ ఖర్చు పెట్టడం కాదు ఈరోజు, మొన్ననే అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదిక విడుదల చేసినారు. గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదిక విడుదల చేసినారు. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కావాలంటే పత్రికామిత్రులు కూడా చూసుకోవచ్చు. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసింది ఏమని, తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా 12వ పెద్ద రాష్ట్రం, కానీ భారతదేశ ఆర్థిక చోదక శక్తిగా 4వ ఇంజన్ గా, ఎకనామిక్ ఇంజన్ గా తెలంగాణ ఎదిగింది. 4th largest కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ తెలంగాణ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలలో, ఈ భారతదేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో, అతి కొద్ది రాష్ట్రాలలో, ఏళ్ల మీద లెక్కబెట్టి తగ్గే సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనకంటే 7 రాష్ట్రాలు భౌగోళికంగా పెద్దయి, మనకంటే 8 రాష్ట్రాలు జనాభా పరంగా పెద్దయి, వాటన్నిటినీ వెనుకకు నూకేసి తెలంగాణ ఈరోజు 4వ స్థానానికి ఎగబాకింది. గత 7.5 ఏళ్లుగా తెలంగాణ ప్రజలుగా మీరు మేము మనందరం మొత్తం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది. ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, సబ్బు కొన్నా, నెయ్యి కొన్నా, నూనె కొన్నా, ఏది కొన్నా, పెట్రోల్ పోయించుకున్నా కేంద్ర ప్రభుత్వానికి మనం పన్నుల రూపంలో కట్టింది 365,797 కోట్ల రూపాయలు. 365,797 కోట్ల రూపాయలు మనకెంత వాపసు వచ్చిందో తెలుసా? రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుంచి మనకు రావాలి ఫైనాన్స్ కమిషన్ ద్వారా. మనకు వాపసు ఎంత వచ్చిందంటే 168,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి మనం కడితే మనకు వాపసు వచ్చింది 46 పైసలు. మరి ఎవరి సొమ్ము ఎవడు తింటున్నాడు? ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు? తెలంగాణ ప్రజల చెమట రక్తంతో ఈరోజు నీ వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్, నీ వెనుకబడ్డ బీహార్, నీ వెనుకబడ్డ మధ్యప్రదేశ్లో నువ్వు నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నావు, కానీ మేము మీకు బాకీ లేము. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి ఇక్కడ చెప్తాడు, మీ జీతం మేమే ఇస్తున్నాం, మీ ముఖ్యమంత్రి జీతం మేమే ఇస్తున్నాం, మీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మేమే ఇస్తున్నాం అని అడ్డం పొడువు మాట్లాడతారు. సిగ్గుండాలని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా అక్కలు ముఖ్యంగా ఆలోచన చేయాలా? ఎన్ని మాటలు చెప్పింది బీజేపీ ప్రభుత్వం? నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు అన్నాడు, మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా లేదా? అన్నాడా? ఎవరికన్నా వచ్చినాయా 15 లాఖ్? 15 లాఖ్ వచ్చిన వాళ్ళు జర శైలా ఒట్టురు పోయి, ఎవడన్నా ఒకటి ఉంటే, ఎవరికన్నా ఒకరికి వస్తే శైలా ఒట్టురు. మా ప్రసన్నలకు వచ్చినాయా 15 లాఖ్? నల్లధనం తెస్తా, నల్లధనం తెస్తా, విదేశాల్లో ఉన్నది నేను తీసుకొస్తా, నేను తీసుకొస్తా అన్నాడు. ఏదయ్యా మోడీ గారు అంటే తెల్లముఖం వేసిండు, పత్తలేకుండా వీకిండు. మొన్న మధ్యన బీహార్లో పాపం మన లెక్కనే ఒక ఆయన నమ్మిండు అమాయకుడు, 15 లాఖ్ అంటే నమ్మిండు. నమ్మి అక్కడ ఒక చిన్న కథ జరిగింది బీహార్లో. ఏమైంది, ఒక ఆయనకు ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నది. ఆ బ్యాంకులో ఏమైందంటే పాపం బ్యాంకు వాళ్ళు అకౌంటెంట్ తప్పు చేసిండు, ఈయన ఖాతాలకు 10 లక్షలు పడ్డాయి. బ్యాంకులో తప్పు జరిగి ఖాతాలో 10 లక్షలు పడ్డాయి. ఆయనేమనుకున్నాడు, ఆయన పేరు దాస్ ఏదో ఉన్నది, ఆయనేమనుకున్నాడు, మోడీ గారు పంపించింది నాకు పైసలు, నేను వాడుకుంటా అని చెప్పి ఇల్లు కట్టడం మొదలు పెట్టిండు. ఇల్లు కట్టడం మొదలు పెట్టిండు. బ్యాంక్ వాళ్ళకు తెల్లారు అర్థమైంది తప్పు జరిగిందని, ఆయన దగ్గరికి పోయిండు. నేను చెప్పేది కట్టుకథ కాదు తమ్ముడు, కావాలంటే గూగుల్లో ఉంది చూసుకోండి. బ్యాంక్ వాళ్ళు తెల్లారు పోయినరు, అయ్యా దాస్ గారు ఆ 10 లక్షలు మాయి, మాయి మాకు ఇయ్యన్నారు. ఆయన అన్నాడు చల్ నేనెందుకు ఇస్తా, నాకు మోడీ సాబ్ పంపిండు, ఇంకా 5 లక్షలు ఆయననే బాకీ ఉన్నాడు, అదే ఇమ్మని అన్నాడు.
అరే లేదురా నాయన వాడు ఉత్తరనే చెప్పింది అంత ఉత్తరే, అదంతా బోగస్ ముచ్చట, జుమ్లా ముచ్చట. అది ఓట్లు దొబ్బుకున్న తందుకు ఆడిన స్టంటు ఏం లేదని వాళ్ళు కొట్లాడి కొట్లాడి పాపం ఆయన ఆయన ఇల్లు అమ్ముకున్నాడు. మళ్ళా 10 లక్షలు వాళ్ళు పట్టుకొని పోయి తలుపులు కిటికీలు కూడా తీసుకొని పోయి గిది మోసం అంటే. ఏమన్నాడు మోడీ గారు మా అక్క చెల్లెలతో అన్నాడు ఈ నరేంద్ర, ఈ మన్మోహన్ సింగ్ శాతగానోడు, ఈయన వల్లనే సిలిండర్ ధర ఇంత పెరిగింది, సిలిండర్ ధర 400 అయింది. మీరు ఓట్లకు పోయేటప్పుడు ఆ సిలిండర్ కు మొక్కుకొని పోయి నాకు ఓటేయండి నేను తగ్గిస్తా సిలిండర్ ధర అన్నాడు. ఇవాళ ఎంత అయింది సిలిండర్ ధర? గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఇప్పుడు? అక్కడికి వెళ్ళి రావాలి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రావాలి, 1000, 1050. మరి 400 ఉండే సిలిండర్ 1050 అయింది. ఇప్పుడు ఎవరిని తిట్టాలి, ఎవరికి మొక్కాలి మనం? ఏ బండకు తలగొట్టుకోవాలి? ఇప్పుడు ఇంత జూట మాటలు ఉంటాయి. ఇంకా ఏమన్నాడు, 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయినా డబల్ ఎక్కడైనా డబల్? గుజరాత్లో అయినాయా, హిమాచల్ అయినాయా, నారాయణపేటలో అయినాయా, పక్కకు రాయచూర్లో అయినాయా? ఏడైనాయి. రైతుల ఆదాయం డబల్ కాలే, కష్టాలు డబల్ అయినాయి, కన్నీళ్లు డబల్ అయినాయి, ఆత్మహత్యలు డబల్ అయినాయి, అరాచకాలు డబల్ అయినాయి వాళ్ళ మీద బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. ఇట్లుంటది డ్రామా అంటే, దగుల్బాజీ మాటలు అంటే. ఇంకా సిగ్గు లేకుండా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఏమంటాడు ఆయన, సిలిండర్ ధర 1000 రూపాయలు చేసినాం మాకే గుద్దండి, మేము మొత్తం పెట్రోల్ ధర 120 రూపాయలు చేసినాం మాకే గుద్దండి. సిగ్గన్న ఉండాలని అడిగేతందుకు, మేము రైలు లైన్లు ఇయ్యం, విద్యాసంస్థలు ఇయ్యం, సిలిండర్ డబల్ చేస్తాం, ఒక్క ప్రాజెక్టుకు నయా పైసా ఇయ్యం. మిషన్ భగీరథ మీరు కడితే నీతి ఆయోగ్ చెప్పింది 19,000 కోట్లు ఇవ్వమని, 19 పైసలు కూడా ఇయ్యం, కానీ మాకే గుద్దాలి. ఎందుకు? దేశం కోసం, ధర్మం కోసం. ఈ పిచ్చి మాటలు తప్ప, ఈ పిచ్చి బాబుడు తప్ప చేసిన ఒక్క పని చెప్పురా సన్నాసి అంటే చెప్పశాత కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, నిన్నదాకా మొన్న వచ్చిండు ఆయన, రాజేందర్ రెడ్డి గారు అడిగిన నాకు ఆయన గురించి చెప్పమని. ఆయనకు పాపం ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదు, క్లబ్బులు తెలుసు, పబ్బులు తెలుసు, విందులు తెలుసు, చిందులు తెలుసు, కానీ ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదు. ఇక్కడికి వచ్చి మాత్రం రైతు సంఘర్షణ యాత్ర అని చెప్పి అది చేసిపోయింది. రైతు సంఘర్షణ ఎక్కడిది మన ఎక్కడ? నీ ఛత్తీస్గఢ్లో, నీ రాజస్థాన్లో, నీ దిక్కుమాలిన ప్రభుత్వాల్లో కరెంటు ఇయ్యరాదు, నీ దిక్కుమాలిన ప్రభుత్వాల్లో రైతు బంధు లేదు, నీ దిక్కుమాలిన ప్రభుత్వాల్లో రైతు వేదికలు లేవు, అక్కడ రుణమాఫీ లేదు, అక్కడ పీకింది ఏం లేదు, కానీ ఇక్కడ వచ్చేది పీకి పందిరెత్తరట వచ్చి ఎన్నెన్నో మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి. ఇంకొక ఆయన అంటాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. 10 ఛాన్సులు ఇచ్చిర్రు దేశంలో నీకు. 50 ఏళ్ళు నీ చేతిలో పెట్టి నీ దేశాన్ని, నీ పార్టీ చేతిలో 50 ఏళ్ళు దేశాన్ని చేతిలో పెడితే ఆనాడు ఏమి చేయో చేతగాలేదు, కానీ ఇంకొక ఛాన్స్ ఇవ్వనట, ఇంకొక ఛాన్స్. కూట్ల రాయి తీయలేనాడు, ఏట్ల రాయి తీస్తాను బయలుదేరిండట. అమేథీలో సొంత సీట్లో గెలవరాదు, అమేథీలో సొంత పార్లమెంట్ సీట్లో గెలవాడు, కానీ తెలంగాణలో వచ్చి గెలిచేశాడు మొత్తం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అయినాయి మొన్ననే, 2 అసెంబ్లీ స్థానాలు కూడా గెలవలే అక్కడ సొంత సీట్లో. ఇక్కడికి వచ్చి మాత్రం నారాయణపేట గెలుస్తా, కొడంగల్ గెలుస్తా, ఇది గెలుస్తా, పొడి చేస్తా, తుడి చేస్తా, ఈ డైలాగులు తెలంగాణ ప్రజలు వినడానికి నమ్మడానికి ఇది 10 జన్పద్ కాదు. తెలంగాణ చైతన్యం ఉన్న జనపదం, తెలంగాణ జనపదం, మా మహబూబ్ నగర్ జనపదం, పాలమూరు పౌరుషాన్ని నీకు రుచి చూపెట్టే జనపదం ఇది. ఉత్తగానే రాలే తెలంగాణ, కష్టపడి గుద్ది కొట్లాడి ఇయ్యకపోతే నీ పార్టీని పాతరేస్తామని చెప్పి గల్లా పట్టుకొని అడిగితే 1200 మంది పిల్లలు త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ. వచ్చి ఇలా మాట్లాడతాడు ఒక ఆయన, అమరవీరుల గురించి మాట్లాడతాడు. ఎట్లుందంటే చంపినోడే సంతాపం చెప్పినట్టు, సావ కొట్టింది నువ్వే, వచ్చి సంతాపం చెప్పేది నువ్వే, ఇది ఎక్కడ నీతి? చంపినోడే వచ్చి దినవారం కాడ ముంగట కూర్చొని సానుభూతి చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుంది? చంపింది వాళ్ళే, సోనియా గాంధీని నోటికొచ్చినట్టు తిట్టినోళ్ళే ఇవ్వాలి అక్కడ కూర్చొని రాజ్యం వెళ్తా ఉన్నారు. చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను కోరేది ఒకటే మిమ్మల్ని, ఈ 2 జాతీయ పార్టీలు నీతి లేని పార్టీలు, మన కొత్త పార్టీలు కాదు. ఒకళ్ళు 50 ఏళ్ళు, మరొకళ్ళు 17 ఏళ్ళు, మాటలు తప్ప పాలమూరుకు చేసింది ఏమీ లేదు. ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలే, రైల్వే లైన్లు ఇయ్యలే, ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థ ఇయ్యలే, పాలమూరును ఎడారి చేసింది వీళ్ళు. ఎడారి లాంటి పాలమూరును పచ్చగా చేస్తుంటే కేసీఆర్ గారు కడుపు మండుతున్నది వీళ్ళకు, నచ్చుతలేదు. నచ్చక నోటికొచ్చినట్టు వాగుతూ మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ఏనాటికైనా ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారికి ఉండే ఆర్తి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ, కేసీఆర్ గారికి మన పట్ల ఉండే ఆరాటం వీళ్ళకుంటుందా? ఈ జాతీయ పార్టీలు ఢిల్లీ గుజరాత్లకు ఉంటుందా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఢిల్లీ గుజరాత్లకు బానిసల్లాగా ఉండే, స్థానికంగా ఉండే తొత్తులకు ఎన్నటికన్నా వాళ్ళతో కొట్లాడే దమ్ముంటుందా? వాళ్ళతో నిలదీసి అడిగే దమ్ముంటుందా? ఎన్నటికన్నా అవకాశం ఉంటుందా? ఆలోచన చేయండి. పెద్దలు చెప్తారు
ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటారు. అగో అట్లాంటి మన పార్టీ మన ఇంటి పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టిఆర్ఎస్. అందుకే అట్లాంటి పార్టీని అట్లాంటి నాయకుడు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత నారాయణపేట ప్రజలది, మహబూబ్ నగర్ ప్రజలది, మనందరిది అనే మాట మళ్ళొక్కసారి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇంతసేపు ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ వర్షం పడకుండా సహకరించిన ఆ వాన దేవునికి అందరికీ పేరు పేరున దండం పెడుతూ జై తెలంగాణ. ఇంతేనా మీ నారాయణపేట దమ్మంతకి ఇంతేనా? జై తెలంగాణ. గట్టిగా గట్టిగా జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.